Namaste, welcome to my channel. Nini Rozu, Dondakaya fry chestunna. Palli lesi, fry chestanna, palli lesi. Stove on pettunna. Fry chestanna. నూనె వస్తున్నా వన్నేయగల కదా పల్లీలు పల్లీలు దొండ తెలియగల కదా అందుకే ఎక్కువ నూనె వస్తున్నా పల్లీలు వేస్తున్నా ఇలా కొంచెం అంత దొడ్డు పేస్తున్నా ఈ పల్లీలల్ల పల్లీల కొరత చిటపట లాడంగా తీసేవాలి ఇక్కడ తీసేస్తా చిటపొట్లు అన్ని ఒక కప్పటి పుట్నాలు వేస్తున్నా చేసేస్తాను స్టవ్ తక్కువ పెట్టుకుంటున్నా స్టవ్ పెద్ద పెట్టుకోవాలి దొండకాయలు నూనె వేస్తాను వేంపాలి అదే వేగినవి దొండకాయలు వేగి మరి కట్టల్లాగా ఉండొద్దు ఎందుకంటే అన్నంలో కలుపుకుంటాం కదా అట్లా వేయాలి దూర దూరగా వేయని ఇలా ఫ్రై అయిపోయినాయి ఇది వేసేద్దాం వేస్తున్నా ఇవి కొంచెం ఆరాలి చల్లగా కావాలి పక్క కట్టేస్తున్నా ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వేస్తాం కలపాలి ఎర్రగా కలుపుతారు ఇది పచ్చి వాసన అంతా పోయి ఫ్రై కావాలి ఎర్ర రెడ్ కలర్ గోల్డ్ కలర్ వచ్చేదాక ఉంటుంది కరివేపాకు ఒక రెండు రెక్కలు సోసిమలు వెళ్దన్నా కొంచెం ఉండాలి పచ్చి వాసన వల్ల అల్లమెల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్ అవుతుంది ఫ్రెష్గా దంచుకోవాలి అప్పటికప్పుడు దంచుకొని వేసుకోవాలి అల్లమెల్లిపాయ పేస్ట్ మంచిగా పచ్చి వాసన ఏం లేకుండా పోవాలి వాసన మంచిగా వేగాలి అందులో వేగితేనే టేస్ట్ ఉంటుంది
పచ్చదనాల పొడి ఒక స్పూన్ మంచి వాసన వస్తుంది అల్లం వేగిన వాసన కొత్తిమీర ఆకు మెంత ఒక కట్ట కొత్తిమీర ఒక కట్ట మెంతి ఓకే ఒక స్పూన్ పసుపు వేస్తున్నా కొత్తిమీర ఆకు మెంత వేయండి పసుపు వేస్తున్నా బెండకాయలు వేపుకునేవి ఉన్నాయి కదా వేసిన ఇట్లా కలిపిన తర్వాత కొంచెం కారం పెట్టాలి దీనికి పెద్ద పెద్ద వస్తావు పుట్నాలు పల్లీలు వేపుకున్నాయి ఫస్ట్ నూనెలు వేపుకున్నాడు అవి మంచిగా కలుపుకోవాలి మూత పెట్టద్దు మూత పెడితే పల్లీలు మెత్తగా అవుతాయి మూత పెట్టకనే ఉంచాలి స్టవ్ బంద్ చేసుకున్నాక పెట్టుకోవాలి మూత ఫస్ట్ మూత పెట్టుకోవద్దు నేను ఫస్ట్ పోపుల సగం స్పూను దొడ్డుకు వేసిన కదా ఇప్పుడు కొంచెం ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నా సన్న పప్పు వేసిన బెండకాయ ఫ్రై దొండకాయ ఫ్రై దొండకాయ ఫ్రై పల్లీలతో చేసిన అది బాగుంటుంది మంచి వాసన వస్తుంది కొత్తిమీర ఆకు వేస్తున్నా చివరికి గార్నిష్ చేస్తాను స్టవ్ బంద్ చేసిన బెండకాయ దొండకాయ ఫ్రై రెడీ మంచి వాసన వస్తుంది ఇప్పుడు వేడి వేడి అన్నం వేస్తాను